తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రాష్ట్ర బంద్ విజయవంతం అఖిలపక్ష పిలుపు స్పందించిన అన్ని వర్గాల ప్రజల మద్దతు సొంత ఇనప గనులు కేటాయించాలి అఖిలపక్షాల నాయకుల విజ్ఞప్తి విశాఖ ఉక్కును కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు గుర్తించే ప్రయత్నాలు వ్యతిరేకిస్తూ విశాఖ ఉక్కు పోరాట ఐక్యవేది ఆధ్వర్యంలో శుక్రవారం చేపట్టిన రాష్ట్ర బంద్ రాజమండ్రిలో విజయవంతమైంది ఈ రాష్ట్ర బంద్కు అన్ని వర్గాల ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు లభించింది ఆర్టీసీ బస్సులు నిలిపివేయడం దుకాణాలు షాపింగ్ మాల్స్ సినిమా థియేటర్లు స్వచ్ఛందంగా మూసివేశారు ఈ బంద్కు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ప్రకటించడంతో ఉద్యోగులు కార్మికులు బంద్లో పాల్గొన్నారు అఖిలపక్షం ఆధ్వర్యంలో స్థానిక కోటగొమ్మ నుంచి శ్యామలా సెంటర్ వరకు మెయిన్ రోడ్డు మీదుగా భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం పలువురు అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ విశాఖ వెంటనే తన ప్రయత్నాలను కేంద్రం నిర్ణయించుకోవాలని ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కాపాడాలని సొంత ఇనుప గనులు కేటాయించాలని డిమాండ్ చేశారు ఆంధ్రదేశంలో ఏకైక భారీ పరిశ్రమ విశాఖ స్టీల్ ప్లాంట్ ఒకటే రాష్ట్రం విడిపోయిన తర్వాత భారీ పరిశ్రమ మనకి ఇదే మిగిలింది దీన్ని కూడా ఈ రాష్ట్రానికి అన్యాయం చేసేయడానికి నరేంద్ర మోడీ గారు ఈ యొక్క పరిశ్రమను ప్రైవేట్ పరం చేశారు ఈ ప్రైవేట్ పరమ చేసింది ఎవరి కోసం గుజరాతీ వారి కోసం అలాగే పాక్ పోవాల కోసం ఒకప్పుడు భారతదేశాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పడితే ఈనాడు ఈనాడు వెస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించినటువంటి దక్షిణ అదే విధంగా గుజరాత్లు ఈ యొక్క భూభాగాన్ని ఈ యొక్క ఫ్యాక్టరీని అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని వనరులను వాళ్ళు చేర్చుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీన్ని వామపక్ష పార్టీలుగా మేము ఖండిస్తూ ఉన్నాం అదేవిధంగా మేము కోరేది ఏంటంటే నరేంద్ర మోడీ గారు ఈ ఫ్యాక్టరీకి సొంత గనులు కేటాయించి ఈ ఫ్యాక్టరీని ఇంకా అభివృద్ధి చేసే దిశలో తీసుకెళ్లాలి తప్ప ప్రపోజల్ వస్తే మన వాజ్పాయ్ గారిని నేను మాట్లాడి ఆపించారు అలాగే ఆనాడు ఎంపీలందరూ పార్లమెంట్లో మాట్లాడేవారు అలాగే నారాయణ గారు కూడా దీనికి కావాల్సిన మైసీ ఎలా చేయాలని కూడా పోరాడారు పోరాటం మానేసి ఈ రోజున వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఏదో మాట నల్ల మాట చెప్తున్నారంటే ఒకటే చెప్తున్నాం అమ్మడానికి వాళ్ళు ఎవరు ఈవేళ కొనడానికి ఈ పోస్టల్ కంపెనీ గారు ప్రతినిధులు ఎవరు కాబట్టి ఇప్పటికైనా స్టేట్ గవర్నమెంట్ ముందుకు రావాలి ఖచ్చితంగా ప్రజల యొక్క మనోభావాలని తెలుసుకొని ప్రవర్తించాలి తప్ప దోసుకోవడం దాచుకోవడమే ఒకే ప్రధానంగా మీరు వెళ్ళడం మంచి పద్ధతి కాదు ఈ రోజున కృషి వల్ల విశాఖలో స్టీల్ ప్లాంట్ సాధిస్తుంది అదే ఒక పరిస్థితిలో వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రైవేటీకరణ చేయాలనే ఆలోచన వస్తే నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దాన్ని వ్యతిరేకించారు స్టీల్ ప్లాంట్లు నిర్లక్షించుకోవాలని ముఖ్యం చేత రాష్ట్రం విడిపోయిన తర్వాత పెద్ద ప్రాజెక్టు విశాఖ స్టీల్ ప్లాంట్ కాబట్టి దాన్ని మనం పరిరక్షించుకోవాలని అందరం కూడా చేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీలందరూ రిజైన్ చేస్తాం ఎమ్మెల్యేలందరూ రిజైన్ చేస్తాం మన యొక్క ప్రొటెస్ట్ తెలియబద్దు సెంట్రల్ గవర్నమెంట్ ఆ విధంగా మెడలు వంచాలి తప్ప మేము మెడలు వంచుతాం ఈరోజు నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేశారు గతంలో 40 సంవత్సరాల కింద 32 మంది బలిదానంలో 52 మంది వామపక్షాల ఎమ్మెల్యేలు రిజైన్ చేశారు మరొక 15 మంది చేశారు ఈ పోరాటంలో పాల్గొని 71లో ఈ యొక్క ఉక్కు పరిశ్రమను